అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు తారక్. ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది అల్లు అర్జున్ కోసం. అల్లు అర్జున్ పైన నడుస్తున్న ఇప్పుడు ఈ భయంకరమైన ట్రోలింగ్స్ ఎలా చేస్తున్నారు అంటే, అల్లు అర్జున్ కి అసలు యాక్టింగే రాదు. అసలు అల్లు అర్జున్ ఫేస్ కూడా ఎవరు చూడడు, పవన్ కళ్యాణ్ గానీ చిరంజీవి లేకపోతే అని అంటున్నారు. సర్జరీ ఫేస్ అంటున్నారు, ఇంకేవేవో ఏవేవో అంటున్నారు. కానీ దానికి క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, కానీ దీనికి మరి ఎప్పుడు ఎండింగ్ పడుతుంది, ఏంటి మరి ఎలా ఉంటది అనేది అయితే ఇంకా క్లారిటీగా రావట్లేదు. ప్రస్తుతానికి పుష్ప సినిమా పైన ఎంతో మంది నెగిటివ్ ట్రోలింగ్లు ఇక అయిపోయింది. ఇక అల్లు అర్జున్ స్టాండర్డ్ పడిపోయింది, అల్లు అర్జున్ కెరియర్ నాశనం అయిపోయింది. ఇక ఈ సినిమా తెలుగులో ఎవ్వడు చూడడు. ఇక ఎవ్వడు చూడడు అంటే వన్ థింగ్, అతను పాన్ ఇండియా స్టార్, ఐకానిక్ స్టార్. పుష్ప సినిమా కోసం మనం మాట్లాడటం కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూడకుండా వరల్డ్ మొత్తం చూస్తుంది ఆ సినిమా. ఎందుకంటే పుష్ప మేనియా అలా ఇలా కాదు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒకటే ఒక డైలాగ్ తగ్గేదే లేదు, అదే అనమాట పుష్ప మేనియా. ఇంకోటి క్లారిటీగా తెలుసుకోవాలి అంటే, ఎవరైతే ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఒకటి తెలుసుకోవాలి. మనం ప్రీవియస్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి కోసం మనం మాట్లాడుకోవాలంటే, మీరు కరెక్ట్ గా గమనించండి, జనసేన పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు తిట్టాడు, ఎన్నిసార్లు విమర్శించాడు మీకు తెలిసిందే. ఎన్నిసార్లు తిట్టాడో ఎన్నిసార్లు విమర్శించాడో, కానీ పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ప్రాణం పోయినా గానీ వేరే పార్టీలో మనం కలుపుతామా, ప్రాణం పోయినా గానీ వేరే పార్టీలో మనం కలుపుతామా, చస్తే కూడా కలపమన్నారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు మోడీతో కుమ్మక్కై పార్టీ పెట్టాడు, గెలిచాడు, ఇది పక్కకు పెడదాం. ఇప్పుడు ఫ్యాన్స్ కి ఏంటంటే క్లారిటీ, వాళ్ళు వాళ్ళు ఒకటే, ఎప్పటికైనా సరే వాళ్ళు వాళ్ళు ఒకటే. అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు తిట్టినా గానీ, మోడీ తిట్టినా గానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని వెళ్తున్నారు కదా. మరి వాళ్ళింట్లో ఫ్యామిలీ ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, వాళ్ళు ఎలా అయినా కలుసుకుంటారు. ఇది క్లారిటీ తీసుకోవాల్సింది ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అయినా సరే. ఎందుకంటే దారుణాది దారుణంగా తిరుగుతున్నారు అల్లు అర్జున్. ఎంత దారుణంగా తిరుగుతున్నారంటే అది చెప్పుకోవడానికి కూడా బాగా అనిపిస్తలేదు. ఎందుకంటే ఈ వార్ అనేది ఎప్పటికీ సర్దు మనుగుతుంది అని అంటే, ఖచ్చితంగా పుష్ప సినిమా వచ్చిన తర్వాతనే. పుష్ప సినిమాని బైకాడ్ అంటారు కదా, బైకాడ్ ఇవ్వని వల్ల కాదు, ఎవ్వడి వల్ల కాని పని బైకాడ్ చేయడం. బైకాడ్ నువ్వు ఎలా చేస్తావు, ఏముందని చేస్తావు, ఏం హక్కు ఉందని చేస్తావు నువ్వు. మొత్తం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పవర్ స్టార్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఉండరు కదా. ఒకవేళ ఉన్నా పుష్పకి కన్నడలో ఉంటది క్రేజ్, పుష్పకి మలయాళంలో ఉంటది క్రేజ్, అది హిందీలో ఉంటది, బెంగాలీలో ఉంటది, ఇష్టమున్న భాషల వరల్డ్ మొత్తం ఖచ్చితంగా చూస్తుంది. పుష్పకి ఏమి కాదు, ఒకవేళ అయినా గానీ ఐకాన్ స్టార్ స్టాండర్డ్ అయితే పడిపోదు. ఎవరైతే కావలసుకొని ఒక పట్టుపట్టి ట్రోల్ చేస్తున్నారో, ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసిన తర్వాత మీరే బాధపడతారు ఖచ్చితంగా. ఇదేంద్ర బాబు ఇంతగానం చేశాం మనము, ఇప్పుడు సింపుల్ గా వెళ్ళి కలిసాడు కదా అంటారు కదా. సో దానికోసమే క్లారిటీగా ఏంటంటే, వాళ్ళు వాళ్ళు ఒకటే. ఎప్పుడైనా గమనించండి, హీరో కోసం కొట్టుకునే ఫ్యాన్సే ఉంటారు ఈ ప్రపంచంలో, గాని ఫ్యాన్స్ కోసం కొట్టుకునే హీరో ఎవ్వడు ఉండడు. ఒక్కడే ఉన్నాడు అల్లు అర్జున్. క్లారిటీ ఇచ్చిండు, నా ఫ్యాన్స్ కోసం నేను ఏమన్నా చేశాను, నా ఆర్మీ అంటే లవ్, అది అది కావాల్సుకొని అన్నాడా దేనికి అన్నాడా, కానీ చేస్తాడు ఖచ్చితంగా. ఈ నెగిటివ్ ట్రోల్స్ కొన్ని రోజుల మట్టికే సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయినాక అందరికీ తెలుస్తుంది. దానికన్నా ముందు ఈ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ గారు కానీ, జాగ్రత్తగా ఏంటంటే, సినిమా ఒకవేళ హిట్ అయితే ఎక్కడ పెట్టుకుంటారు ముఖాలు. ఒకవేళ ఫర్ సపోజ్ ఒకవేళ పుష్ప టూ కానీ పవర్ స్టార్ గారిని కానీ చీఫెస్ట్ గా పిలిస్తే పరిస్థితి ఏంది ఫ్యాన్స్ అందరిది, ఏంటి మరి ఫ్యాన్స్, ఒక చిన్న ట్వీట్ చాలు. సో వాళ్ళకి ఫ్యామిలీలో ఉంటే మనం జల్దిన గొడవ పడాల్సిన అవసరం లేదు. సో అందరు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే మన సినిమా మన హీరోలు. ఎట్లున్నా వాడు మనోడే, సర్జరీ చేసుకున్న మనోడే, నల్ల ఉన్న మనోడే, కుంకర ఉన్న మనోడే, ఎంత ఎలా ఉన్నా మనోడే మన హీరోనే. కాబట్టి ఫ్యాన్స్ అందరికీ సైలెంట్ చేసుకోండి ఈ ఫ్యాన్స్ వారు మొత్తం. సో అతను ఎప్పుడైనా సరే మెగాస్టార్ గారిని అవమానించలేదు, మీరు గమనించండి. ఎప్పుడు కూడా తన నోటి నుంచి ఫస్ట్ గంగోత్రి సినిమాకి నుంచి మొదలు పెట్టుకుంటే సరోజినోడికి ముందు సినిమా దాకా చిరంజీవి గారి ఫ్యాన్స్, పవర్ స్టార్ గారి ఫ్యాన్సే అన్నారు. సరోజినోడు సినిమాకే
ఆ రోజు అందరు అలా అరుస్తే నేను మాట్లాడను అన్నాడు, నేను మాట్లాడను అన్నాడు. దానికి అప్పటిదప్పుడే నాగబాబు గారు కూడా, ఏంటి ఊకే పవర్ సార్ అంటారు, వాడు పిలిస్తే వస్తాడు, వాడు టైం పిలుస్తున్నాం వస్తాడు అన్నాడు. మరి దానికి తప్పవుతుంది కాదు కదా. సో అలా ఏంటంటే ఎవరికైనా ఒక ప్రెజర్ ఉంటుంది. ఏంటంటే ఆడియో లాంచ్కి వచ్చిన తర్వాత డైరెక్టర్ల కోసం, హీరోల కోసం, హీరోయిన్ల కోసం మాట్లాడాలని ఉంటుంది. రాగానే పవర్ స్టార్ అని అరిసేసరికి నేను మాట్లాడాను బ్రదర్ అన్నాడు అంతే. దానికి ఇంతగానం వేసుకోవడం ఏంది, దాని తర్వాత అప్పటికప్పుడు ఇక స్టార్ట్ అయిపోయింది మొత్తం ఫ్యాన్ వార్ అంతా. అప్పటిదాకా ఏం లేదు, ఎప్పుడు చిరంజీవి గారిని అల్లు అర్జున్ గారు కింది స్థాయి చేసి ఏనాడు చూడలేదు. తన స్టార్డమ్ పెరుగుకుంటూ వస్తూనే ఉంది తప్ప తగ్గడం అయితే లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఈ ఫ్యాన్ వార్ ఏదైతే ఉంటుందో అది కొన్ని రోజుల మట్టిగా ఉంటుంది. పుష్ప సినిమా ఈ అందరికి సమాధానం చెప్తుంది. జై హింద్, నేను మీరు తరక్.